నమస్తే కళ్యాణ్ గారు, కారులో వస్తేనే కంట్రోల్ చేయలేరు, అలాంటిది అమ్మవారి అనుగ్రహంతో వారాహి మీద వస్తున్నారు, ఇక ఊహించుకోండి అనే లోపే ఆంక్షలు తీసుకొచ్చేశారు, ఆంక్షలు విధించేశారు. మన పులన్న అండుకో, పులన్నకి పులన్న బ్యాచ్కి తడిసిపోయినట్టుంది, అంటే సమ్మర్ కదా. మన పులన్న పాదయాత్రలు ముద్దయాత్రలు చేసుకోవచ్చు, ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వడు అన్నమాట పులన్న. పైగా రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ బిడ్డని ఈసారి 175కు 175 మావే మావే అని చెప్పుకొని తిరుగుతున్నాడు. నీ పరిపాలన కరెక్ట్గా ఉంటే వేరే వాళ్ళ వైపు ఎందుకు చూస్తారు రాష్ట్ర ప్రజలు? మీ బిడ్డని చెప్పుకోగానే సరిపోదు. రాష్ట్ర ప్రజల్ని ఏముద్ధరించారు మీరు? ఏం ఉద్ధరించలేదని మీకు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద వస్తున్నారు అని తెలిసేలోపు ఎప్పుడెప్పుడు ఎలా ఏ ఆంక్షలు విధిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి మరీ తీసుకొచ్చారు. అంటే భయం అనుకోవాలనా లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలనా? పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి వస్తున్నారంటే మీరు చేయలేని పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.